फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स इवाल्टि वीडियो इंटरेस्टिंग टॉपिक अभी मुझे तस्कोचा फर्स्ट आफ् आल एवरना क्रोत चूसते सब्सक्राइब चुस्को अलागे पक्न बेल ऐकान प्रेस द्वारा नीचे प्रति वीडियो मेरे खचिंग चूडा की वील्ड फ्रेंड्स खचित सब्सक्राइब चुस्को अला पक्न वीडियो ने घंट सिंबल टी एंटे प्रती नोटिफिकेशन अन्मा सर लास्ट वीडियो नीनेसर की नैन रिव्यू 3 अने हैदराबाद टू मदनपल्ली की वेलाने की ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాను వెళ్ళాను వెళ్ళి వచ్చాను కానీ ఏమైందంటే ఫ్రెండ్స్ మనకు వచ్చిన టాస్క్ వచ్చి పడింది ఏందంటే మన రివ్యూ అనేది పోస్ట్ పోన్ అయ్యింది నీకు యాక్చువల్ గా 4th జరగాల్సిన రివ్యూ మనకు 23rd కి అయితే రివ్యూ అనేది పోస్ట్ పోన్ అయ్యింది అట్లీస్ట్ రివ్యూ అంటే ఏంటి రివ్యూ గురించి లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశాను మళ్ళీ ఇప్పుడు బ్రీఫ్ గా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ రివ్యూ అంటే మనకు ఏదైనా బీటెక్ గాని ఎంసీఏ గాని ఎంబీఏ గాని డిగ్రీ గాని कंप्लीट चेसे वाले की खचिता मेजर प्राजेक्ट अने प्राजेक्ट रिव्यूस अने अंटे मन को पीपीटी अंटे पवर पॉइंट प्रेजेंटेशन इव्वासी अंदर थ्री टाइप्स उठाई कोई कोई स्लाइड चाना कंटेंट चपलेम का मन को मूड रिव्यूस अने मन को जीरो मन टाइटल ओके अंत मन प्राजेक्ट एम चुनावने ओके सेकंड मन को रिव्यू वन वेसर की ब्रीफ डिस्कशन मनमेम दा दाखी मन को लास्ट टाइम एग्जिस्टिंग सिस्टमा दाने वाल मन को नष्ट आलरे प्राजेक्ट उ नष्ट मन दाँ एला इंप्रूवना अलावने दाटो मेन रिव्यू वन सैकंडरी ईएमएल डायग्राम्स उठाई फ्रेंड्स ईएमएल डायग्राम्स अंत मन को अंदर ఒక గ్రాఫికల్ ఫార్మాట్ లో మనం చేసే ప్రాజెక్ట్ గురించి బ్రీఫ్ గా ఎక్స్‌ప్లెయిన్ చేసి మనము ఆ గ్రాఫులు గీసి కచ్చితంగా మనం పేస్ట్ చేయాల్సి ఉంటుంది మన స్లైడ్స్ లో తర్వాత వచ్చేసరికి రివ్యూ 3 అనేది ఉంటుంది రివ్యూ 3 లో మనకు ఫైనల్ సబ్మిషన్ అండ్ మన డాక్యుమెంటేషన్ మనం ఏ ప్రాజెక్ట్ చేస్తున్నామో ఏ టెక్నాలజీ మీద మొత్తం మనము వర్డ్ ఫార్మాట్ లో మనం అంతా టైప్ చేసి మనం ఇవ్వాల్సి ఉంటుంది మనకు ఇప్పుడు వచ్చేసరికి నేను రివ్యూ 1 రివ్యూ 2 రివ్యూ 0 అనేది కంప్లీట్ అయ్యాయి ఇప్పుడు రివ్యూ 3 అన్నమాట నాకు ఫైనల్ సబ్మిషన్ ఇందుకోసమనే చేసి నేను కష్టంగా సబ్మిట్ చేయాలనుకుంటున్నాను కానీ నాకు లాగ్ అవుతోంది ఎందుకంటే నాకనే కాదు మా డిపార్ట్మెంట్ మొత్తం అట్లే ఉందన్నమాట ఇప్పుడు ప్రస్తానికి నేను పిపిటి వెళ్ళేసి కరెక్షన్ చేపించుకున్నాను తర్వాత వచ్చేసరికి డాక్యుమెంట్ అనేది ఓకే అయ్యింది నెక్స్ట్ బైండింగ్ చేసి ఇచ్చేయడమే అన్నమాట అలాంటప్పుడు నేను వెళ్తూ ఉన్నాను దాదాపు హైదరాబాద్ నుంచి గద్వాల్ జంక్షన్ దాకా వెళ్ళిపోయాము నేను విత్ 8 మెంబర్స్ ఫ్రెండ్స్ తో కానీ అక్కడ ఏమొచ్చిందంటే మెయిల్ వచ్చింది సడన్ గా మనకు ఇంటిమేషన్ వచ్చేసరికి నైట్ చెప్పున్నారు మార్నింగ్ అయితే అదైతే నేనైతే చాలా డిసాపాయింట్ అయ్యాను అంత దాదాపు ఒక 500 కిలోమీటర్స్ ఉండేది మా జర్నీ అందులో వచ్చేసరికి 200 కిలోమీటర్స్ అయితే వెళ్ళిపోయాము అప్పుడు మెయిల్ వచ్చింది ఇంకా రిటర్న్ రాలేక వెనక్కి పోలేక వచ్చేసున్నాను నేను మళ్ళీ వచ్చే రాలేక అక్కడ స్టేషన్ లో ఆలోచిస్తుంటే ఇంకా ఎలాగో మేము టికెట్స్ అయితే ప్రైస్ చేసే పెట్టాము ఆ ప్రీమియం తాత్కాల్లో 880-900 పడున్నాయి మనకి అందుకనేసి నేను ఇంకా ఇంటికి కాల్ చేస్తున్నాను ఇట్లా సో అని చెప్తే చక్కగా నేనైతే ఇంటికి వెళ్ళిపోయాను ఇంకా తర్వాత వచ్చేసరికి మరుసటి రోజు కాలేజ్కి వెళ్ళేసి ఏమి వాట్ ఈస్ వాట్ అని కనుక్కుంటే ఇలా మేమైతే కొంచెం డిలే అవుతున్నాము ఎక్కడంటే మాకు యాక్చువల్గా గవర్నమెంట్ అయితే మనకు ఫీ రీఎంబర్స్మెంట్ అయితే కొట్టిన్నారు ఇప్పుడైతే తీసేశారు అది ఎందుకు తీసేశారో వాళ్ళు సడన్ గా డిసిషన్ తీసుకొని జీవో పాస్ అయ్యింది ఇప్పుడు మేము 128000 కట్టాల్సి ఉండే నేను కట్టలేకపోతున్నాను ఎందుకంటే ఇప్పుడు 23 డేస్ లో 4th నుంచి 23rd కి మళ్ళా ఆలోగా మనం ఫీ పే చేయాల్సి ఉంటుందంట నా దగ్గర అయితే అంత డబ్బులు లేవు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం అంత 128000 ఇప్పుడు 20 డేస్ లో మనం అడ్జస్ట్ చేయలేము అడ్జస్ట్ చేసినా నాకైతే ఎంసీఏ సర్టిఫికెట్స్ అయితే ఇప్పుడైతే ఆల్రెడీ నేను జాబ్లో ఉన్నాను ఇంకా 6 మంత్స్ దాకా నాకు ట్రైనింగ్ అనేది అట్లీస్ట్ ఉంటుంది నేను ట్రైనింగ్లో అయితే ఇంకా పే చేయలేనమాట అందుకనేసి నేను డిలే అవుతున్నాను తర్వాత నేనని కాదు చాలా వరకు దాదాపు 150 మెంబర్స్ ఉన్నారు మా డిపార్ట్మెంట్లో దాంట్లో దాదాపు 40 మెంబర్స్ ఏమో మేనేజ్మెంట్ సీట్స్ రిమైనింగ్ పీపుల్ అంతా కన్వీనర్ సీట్స్ అనమాట ఏం కాదు ఖచ్చితంగా నేను ఒక 2-3 మంత్స్లో కట్టి నా సర్టిఫికేట్స్ నేను తీసుకుంటాను ఇప్పుడు యాక్చువల్గా నేను జాబ్ చేస్తున్నాను నాకైతే సర్టిఫికేట్స్ అయితే ఏం అవసరం లేదనమాట అలాగా తర్వాత వచ్చేసరికి ఇంకా రివ్యూ 3 అట్లా పోస్ట్ పోన్ అయిపోయింది సడన్ గా నేను మేడం కాల్ చేస్తున్నాను మా హెచ్ఓడి కాల్ చేస్తున్నాను చేస్తే ఇట్లా సో అండ్ సో మీకు ఇలా పోస్ట్ పోన్ అయిందమ్మా మీరు రానవసరం లేదు ఇట్లా రిటర్న్ వెళ్ళండి అన్నారు నేనైతే రిటర్న్ వెళ్ళలేదు ఇంటికి వెళ్ళేసి హ్యాపీగా ఉండేసి ఇంకా వేరే బర్త్డే ఒకటి ఉంటే బర్త్డే చూసుకొని ఇట్లా వచ్చాను మళ్ళీ నేను రిటర్న్ వచ్చాను అదే ట్రైన్కి నేను ఈ వీడియో మీకు పెడదాం అనుకున్నాను నాకంత టైం ఉండేలే ఇప్పుడు కూడా నా వాయిస్ అయితే కొంచెం బ్లాగ్ అవుతుంది ఎందుకంటే నేను డిఫరెంట్ స్టేషన్స్లో డిఫరెంట్ వాటర్ అయితే తాగేశాను
అంటే హీట్ అట్లనింది ఫ్రెండ్స్, ఎందుకంటే సండే ఈ వీక్లో సండే వచ్చేసరికి లాస్ట్ టూ డేస్ బ్యాక్ చాలా అంటే చాలా హీట్ ప్రొడ్యూస్ చేసింది. అంటే దాదాపు 37 డిగ్రీ సెల్సియస్ ఉన్నింది. అది చాలా వేడికి నేను తట్టుకోలేక వాటర్ తాగుతున్నాను ఫ్రీక్వెంట్గా. ఫ్రీక్వెంట్గా వాటర్ తాగడం వల్ల నైట్ టైంలో డిఫరెంట్ స్టేషన్స్ డిఫరెంట్ లొకేషన్ వల్ల నాకు అయితే జలుబు చేసింది కోల్డ్ అయితే. ఇంకా అలా నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను ఈ వీడియోలో. అంతే, ఈ వీడియోలో ఇంకా ఏదైనా చెప్దాం అనుకున్నా ఇప్పుడు దాదాపు నాకు టైం అవుతుంది 9:05 అవుతుంది. ఇంకా రెడీ అయ్యేసి ఆఫీస్కి వెళ్ళాలి నేను. ఇంకా ఆఫీస్లో అయితే మామూలు యాజ్ యూజువల్ మార్నింగ్ అయితే మన కమ్యూనికేషన్ జరుగుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాసెస్ 9:10 to 11:30. తర్వాత వచ్చి ఈవినింగ్ వచ్చి జావా క్లాస్ జరుగుతుంది. కోర్ జావా అయితే ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతుంది. నేను కాన్సెప్ట్స్ అనేది ఎలా ఉంటాయి, నేను ఎక్కడ వర్క్ చేస్తున్నాను మొత్తం ఒక వీడియో అనేది చేసి పెడతాను. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను, నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ హిట్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీరు చూడడానికి వీలుంటుంది. థ్యాంక్ యూ. జై హింద్.